పాస్టర్ గారికి పాస్టర్ అమ్మకి సంఘస్థులకి నా వందనాలు నేను ఏకొజామనే 4:30 లేసి ప్రార్థన చేస్తా ఉంటాను చేసి పొండుకున్నాను నాయన అడిగితనే ఉండను నేను నాయన నాతో మాట్లాడు కన్నీటితో ప్రార్థన చేస్తూనే ఉండను చేసి పొండుకున్నాను ఆ తర్వాత నా అస్వరం వినపడింది అమ్మా నువ్వు నేను కన్నీటిని చూస్తా ఉండను నువ్వు చేసే ప్రతి ఒక్క ప్రార్థన నేను వింటున్నాను నీ జీవితంలో నేను త్వరగా కార్యం చేయబోచున్నాను ఆలస్యం చేయటం లేదని నాకు క్లియర్ గా ఆయన స్వరం వినపడింది నాకు ఇంత గొప్ప ధన్యతని ఇచ్చిన నా ప్రభుకి స్తోత్రములు చెల్లిస్తున్నాను ఇది నా సాక్ష్యము మరొక సాక్ష్యం ఇది మా చెల్లిది అమ్మాయి ఎంటెక్ పూర్తయిపోయి చదువు 2-3 ఏళ్ల నుంచి ఖాళీగా ఉంది పాపం జాబ్ కోసం ట్రై చేస్తానే ఉంది కానీ ఎక్కడ రావటం లేదు అమ్మాయికి అన్ని వాళ్ళ అన్నిలు గుళ్ళకి తిరుగుతున్నారు ఎక్కడెక్కడ ఎవరెవరైనా చెప్పినా కూడా ఆడికెళ్ళేది పూజలకి పోతానే ఉండరు అమ్మాయి ఆడ మనిషి ఒంటరిగా బిడ్డని అంత చదువు చదివిపించింది కానీ ప్రభు ఉద్యోగం రావటం లేదు హైదరాబాద్లో ఏమంటే పోస్టులు పడ్డాయి అమ్మాయికి అదే ఆ జాబ్కి అప్లై చేసింది పోస్టులు పడ్డాయి ఏదో కోర్సు పూర్తి చేయాలి అని చెప్పి ఒక 2-3 నెలలు అక్కడ ఉండాలి హైదరాబాద్లో అన్నారు అమ్మాయి చాలా విసిగిపోతుంది ఇంట్లో ఏమంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంది మా అమ్మ ఏమంటే ఇంత చదువు చదివిపించాను నీకు జాబ్ రాలేదు మా అమ్మ కూడా కొంచెం విసుగుంటా ఉన్నింది అమ్మాయి ఎవరికి చెప్పుకోలేక చాలా బాధపడుతుంది అన్నీ చూసేసింది అమ్మాయి అన్ని దేవుళ్ళకి లాస్ట్కి నాతో చెప్పింది నా కోసం ప్రార్థన చేయమే ఒకరంత నా కోసము అని చెప్పి చాలా దుఃఖపడింది నా వంతు నేను చేస్తానే ఉంటాను నాయన ఇంత చదువు చదివింది ఆడ మనిషి అయిన ఇంత చదువు చదివిపించింది అమ్మాయికి జాబ్ రాలేదు మీ ప్రభువైనా మీరు ఇస్తారని నాకు నమ్మకం ఉంది అని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అయితే అమ్మాయికి ఫోర్స్ అదే కోర్స్ ఏదో పూర్తి అయిపోయింది 25 మందిలోకి 10 మందిని సెలక్షన్ చేశారు మళ్ళీ 10 మందిలో మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తే మళ్ళీ ఇద్దరికి జాబ్ వచ్చింది అది ఫస్ట్ మా చెల్లెలికి విజయవాడలో వేశారు అమ్మాయికి పోస్టు కాకపోతే ఫస్ట్ శాలరీ అమ్మాయికి 60,000 కానీ రెండో అమ్మాయిని ఏమంటే ఇక్కడే పొద్దుటూరులో వేశారు కాకపోతే ఇంత గొప్ప తండ్రిని నా ఇచ్చిన నా ఏసైకి స్తోత్రములు చెల్లిస్తున్నాను సంవత్సరం లోపల అమ్మాయికి 100,000 రూపాయలు శాలరీ పెంచుతానని చెప్పారు కాకపోతే ఇంకా జాయినింగ్ అవ్వలేదు ఈ నెలాఖరు లోపల జాయినింగ్ చేయమని వాళ్ళు చెప్పారు అమ్మాయి వెళ్తుంది ప్రార్థన చెయ్యండి ఇది చిన్న సాక్ష్యం నా దేవుడు నాకు ఇచ్చినందుకు ఏసై నామకి కలుగును కాక ఆమేన్.